హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆక్యా ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీ చెప్పేస్తున్నాను అదేంటంటే ప్యాక్డ్ పొటాటో లేయర్డ్ పిజ్జా భలే ఉంది కదా పేరు ఇది నా ఓన్ రెసిపీ నేను కొత్తగా ట్రై చేశాను టేస్ట్ అయితే భలే వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అది ఎలా అంటే ముందుగా మనం ఎన్ని లేయర్స్ కావాలనుకున్నామో అన్ని బ్రెడ్స్ అది టూ కావచ్చు ఫోర్ కావచ్చు సిక్స్ కావచ్చు ఎయిట్ కూడా కావచ్చు ఎన్ని లేయర్స్ కావాలనుకుంటే అన్ని బ్రెడ్స్ని లైట్గా నెయ్యి వేసుకుంటూ లేదా బటర్ కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ వేసుకొని ప్యాన్లో గోల్డెన్ బ్రౌన్కి వచ్చే వరకు అలా టోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి మనం లేయర్గా పెడుతూ ఉంటాం కాబట్టి ఆ లేయర్స్ అనేవి కొంచెం క్రిస్పీగా బాగుండాలి అంటే టేస్ట్ రావాలంటే ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి పొటాటోస్ని స్లైసెస్ అంటే మనము పొటాటో చిప్స్ లాగా కట్ చేసి ఆ చిప్స్ని మళ్ళీ పొడవుగా కట్ చేస్తే ఇప్పుడు నేను కట్ చేసిన మాదిరిగా వస్తుంది నేను యాక్చువల్గా అది కూడా చూపెడదాం అనుకున్నాను కానీ మరి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను అది చూపెట్టలేదు సో మీరు చిప్స్ని పొడవుగా కట్ చేసినట్టయితే ఇలా సన్నగా వచ్చేస్తాయి ఇలా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేయించుకునే అప్పుడు ఆయిల్ కూడా ఎక్కువగా అవసరం లేదు ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది నేను ఒక మీడియం సైజ్ పొటాటోస్ త్రీ తీసుకున్నాను అవి ఇలా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకున్నామంటే మీరు పైన లిడ్ పెట్టేస్తే ఒక ఫైవ్ మినిట్స్లో అవి బాగా కుక్ అయిపోతాయి సో మనకి బాగా డీప్ ఫ్రై లాగా గోల్డెన్ బ్రౌన్ కూడా అవసరం లేదు జస్ట్ అవి కుక్ అయితే సరిపోతుంది సాల్ట్ కూడా లైట్గా వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు అలా ఫ్రై చేసుకొని కొద్దిగా లీడ్ పెట్టేసేయండి అవి అలా ప్యారలల్గా ఫ్రై అవుతూ ఉంటాయి ఆ లోపు మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో టూ ఎగ్స్ వేసుకోవాలి ఎక్కువ ఎగ్స్ మీరు ఎక్కువగా థిక్గా అంటే మన ప్యాకేజింగ్ అనేది బాగా థిక్గా ఉండాలి అస్సలు బ్రెడ్ కొంచెం కూడా కనబడకుండా థిక్గా రావాలి అని అనుకుంటే మీరు ఫోర్ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు నేను లైట్ లేయర్ వేసాను కాబట్టి టూ ఎగ్స్ వేసాను అందులో సరిపడా సాల్ట్ వేసాను సో మనం ఈ స్టెప్కి కొద్ది కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి ఎందులోనూ ఎక్కువగా వేయకూడదు కొద్ది కొద్దిగా వేయాలి అది అలా కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా ఎగ్ ఈ లోపు ఇక్కడ పొటాటోస్ కూడా రెడీ అయిపోయాయి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక మనం బ్రెడ్ని పెట్టుకున్నాం కదా ఆ బ్రెడ్ పైన పిజ్జా సాస్ కొద్దిగా అప్లై చేసుకోవాలి తర్వాత టమాటో కెచప్ కొద్దిగా అప్లై చేసుకోవాలి ఇది భలే డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ పొటాటో పీసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్కి మనం ఇవి వేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఎన్ని పొటాటో పీసెస్ క్వాంటిటీ ఉందో ఎన్ని లేయర్స్ వేయాలనుకుంటున్నారో అదంతా మీరు అడ్జస్ట్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ తర్వాత ఆర్గాను ఇది వేయడం వల్ల ఏంటంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది మనం బయట పిజ్జాలు తిన్నట్టే ఇది కూడా టేస్ట్ వస్తుంది ఆ మెయిన్ ఆ ఫ్లేవర్ని ఇవ్వడానికి ఆర్గానే వేసుకుంటాము టేస్ట్ కూడా చాలా ఇంప్రూవైజ్ చేస్తుంది తర్వాత పిజ్జా పిజ్జాకి చీజ్ వేసేసాను ఇలాగే ఫస్ట్ స్టెప్ లాగానే మిగిలిన మీరు ఎన్ని లేయర్స్ వేయాలనుకుంటున్నారో అన్ని లేయర్స్కి పిజ్జా సాస్ అండ్ క్యాచ్అప్ అండ్ లైట్గా సాల్ట్ పొటాటో చిప్స్ అండ్ చీజ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆర్గానో ఇవన్నీ యాడ్ చేసుకుంటూ మనం ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ అలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా ఇందులో హాఫ్ వన్ ఫోర్త్ పీస్ తిన్నా కూడా చాలా హెవీ అనిపిస్తుంది చీజ్ నేను యాక్చువల్లీ మోజరిల్ల చీజ్ వాడలేదు మీరు చీజ్ అయినా వాడుకోవచ్చు నార్మల్ చీజ్ అయినా వాడుకోవచ్చు నేనైతే ప్రాసెస్డ్ చీజ్ వాడాను సో మోజరిల్ల చీజ్ వాడితే ఏంటంటే మీరు ఎగ్జాక్ట్గా పిజ్జాలో మనం తింటుంటే ఇలా సాగిపోతుంది కదా అలా వస్తుంది అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ప్రాసెస్డ్ చీజ్ కూడా నేను ప్రాసెస్డ్ చీజ్ ఎందుకు వాడాను అంటే మనం పిజ్జా బేస్ పెట్టి చేసినంతసేపు మనం ఇది కుక్ చేయము మోజరిల్లా చీజ్ మెల్ట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది ప్రాసెస్డ్ చీజ్ అయితే మీరు డైరెక్ట్గా తినచ్చు లేదా కొద్దిగా హీట్ అయినా కూడా మనకు అది మెల్ట్ అయిపోతుంది లోపల సో అందుకని నేను ప్రాసెస్డ్ చీజ్ వాడాను అండ్ ఇది కిడ్స్కి కూడా మనం ఈజీగా పెట్టేసేయొచ్చు ప్రాసెస్డ్ చీజ్ అయితే ఇది ఈజీ టు డైజెస్ట్ కూడా కంపేర్ టు మోజరిల్లా చీజ్ సో ఈ ఎక్కువగా మనం బ్రేక్ఫాస్ట్కి మనము స్నాక్స్కి వాడుతుంటాం కాబట్టి ఇది మొదటిలో చీజ్ వేస్తే కొంచెం హెవీగా కూడా మనకు అనిపించవచ్చు సో మీరు ఇది వాడుకోవచ్చు లేదా అదే టేస్ట్ ఎగ్జాక్ట్గా లైక్ అని అనుకుంటే మీరు అలాగే వేసుకోవచ్చు చూసారా నేనైతే ఇన్ని లేయర్స్ పెట్టేసుకున్నాను అయిపోయింది చాలా సింపుల్ ఇది టేస్ట్ మాత్రం భలే యూనిక్గా ఉంటుంది నేనైతే సిక్స్ లేయర్స్ పెట్టేశాను కదా తర్వాత ఇందాక మనం ఎగ్ మిక్స్ చేసుకున్నాం కదా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇందులో మీకు ఇంకా స్పైస్ కావాలనుకుంటే మీరు బ్లాక్ పెప్పర్ అండ్ చిల్లీ పౌడర్ కూడా కలుపుకోవచ్చు కాకపోతే నేను ఎగ్జాక్ట్గా ఇది కొంచెం ఏంటి సాఫ్ట్గా స్మూత్గా ఉండాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా పిల్లలు కూడా ఈజీగా తినగలగాలి అన్నట్టు నేను అవి ఏం యాడ్ చేయలేదు సో ఇది ఏంటంటే ఆల్ సైడ్స్ మనము దీనిని అప్లై చేసుకోవాలి ఆల్ సైడ్స్ కుక్ చేయాల్సి ఉంటుంది ఓన్లీ పైన కిందనే కాదు అది ఒక ప్యాక్ లాగా అవ్వాలి కాబట్టి టోటల్ సిక్స్ సైడ్స్ మనం ఇది ఎగ్ మిక్స్ అనేది వేసుకుంటూ ఫోల్డ్ చేస్తూ ఉండాలి చాలా లేస్ పెట్టాం కాబట్టి అది ఈజీగా ప్యాన్లో స్టాండ్ కూడా అవుతుంది మనకి ఇబ్బంది కూడా అవ్వదు అది ఏంటి పడిపోవడము బ్రేక్ అవడం లాంటిది కూడా ఉండదు బాగా ప్యాకేజ్ లాగా అయిపోతుంది అది స్టిక్ అయిపోయి సో ఇలా చూసారు కదా టోటల్ సిక్స్ సైడ్స్కి నేను ఎగ్ మిక్స్ అనేది వేసి లో ఫ్లేమ్లో పెట్టి అలా చేస్తూ ఉన్నాను ఎగ్ అనేది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కదా పెద్ద టైం కూడా పట్టదు మీరు ఒకసారి ఇలా ట్రై చేస్తే పిల్లలైనా పెద్దవాళ్ళైనా బాగా సర్ప్రైజ్ అవుతారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళైతే నేను నేను ఇది ఓన్గా ఆలోచించి చేశాను ఎందుకో ఇలా కొత్తగా ట్రై చేద్దామని బట్ చాలా బాగా వచ్చింది ఇంట్లో వాళ్ళకి నేను యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం చేయడము వాళ్ళు షాక్ అయ్యారు ఏంటి ఇలా చేశావు ఏంటిది అని తిన్నాక మాత్రం బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు చూసారా చూడడానికి ఎంత బాగుంది కదా ఒక ఫుల్ బండిల్లాగా తింటే మటుకు భలే టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ వ్యాలబుల్ కమెంట్స్ నాతో షేర్ చేసుకోండి అండ్ సజెషన్స్ కూడా మీరు కింద కమెంట్ బాక్స్లో ఇవ్వండి అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి కట్ చేశాక చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉంటుందో చూసారా యమ్మీ యమ్మీ బ్రెడ్ లేయర్డ్ పొటాటో పిజ్జా రెడీ అయిపోయింది చూసేశారు కదా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ తప్పకుండా షేర్ చేయండి నాతో అండ్ ఇది టమాటోకి చెప్తో తింటే భలే టేస్టీగా ఉంటుంది Okay, friends, thank you so much for watching. Malliyoko kotta video to Thank you so much, friends, for watching all my videos.